హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ మీలో ఎందుకు నచ్చిందనే కింద కామెంట్ చేయండి. అగా నా వర్షం చెప్తానమాట. నేను ప్రమోషన్ తర్వాతకి ఏదో అగ్నిగుండంలో వీళ్ళ పేపర్లు అంటే వీళ్ళ ఫొటోస్ ఉన్న పేపర్లు చిప్పి పడేయాలి, వీళ్ళు అగ్నికి ఆహుతి చేయాలి, హౌస్ నుంచి పంపించే ప్రయత్నం చేయాలి, బ్లా 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 అనేసరికి ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ అయితే మంచిగా ఫైర్ అయ్యిద్దని అనుకున్నా. బట్ యాజ్ మై ఎక్స్పెక్టేషన్స్ ఇదైతే రీచ్ కాలేదు. ఎందుకంటే ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రోమోలో ఆదిత్య గారు చాలా ఫైర్గా మాట్లాడేళ్ళు, సేమ్ టైము అక్కడ నయనికతోటి డిఫెండింగ్ నాకు నచ్చి ఉండే, అలానే పేరెంట్తో డిఫెండింగ్ కూడా బాగుంది. సేమ్ టైం ఏంటంటే తనకు కమిట్మెంట్ అంటే కాన్ఫిడెన్స్ లేదు లేదని చెప్పేసరికి తను కొంచెం టెంప్ట్ అయిపోయి అక్కడ అందులో ఉన్న తన ఫోటో కాల్చిన ఫోటోని కూడా ఆ ఫైర్లో చేపెట్టి తీసేసింది అనమాట. సో దాని ద్వారా నేను అనుకున్నా, సో ప్రతిసారి కూడా నామినేషన్స్లో మనోడు ఎప్పుడు కూడా గివ్ అప్ ఇచ్చేసినట్టు మాట్లాడుతుంటాడు, బట్ ఈసారి ఏందో నాకు అనిపించుంటే కొంచెం బాగా మాట్లాడినట్టు. బట్ ఈ ఎపిసోడ్ ఇచ్చినాక నాకు మళ్ళీ అదే అనిపించింది, యథా రాజా తదా ప్రజా అన్నట్టు. నేను ఏదైతే ఎక్స్పెక్టేషన్ అక్కడ ఏం లేదు, సేమ్ అదే అన్న కుక్కదొక వంకర లెక్క సేమ్ అదే ప్రాసెస్ ఉంది ఆదిత్య గారిది. ఎక్కడంటే కొంచెం బెటర్మెంట్ కావచ్చు, బట్ నేను అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి నేను వీడియో ఇస్తున్నో దానికి తగ్గట్టు అయితే నా అంచనాలకి అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్కి అయితే ఆదిత్య గారి డిఫెండింగ్ అయితేనేమి, ఆదిత్య గారి పర్ఫార్మెన్స్ అయితేనేమి ఈరోజు జరిగిన నామినేషన్ ప్రాసెస్లో అయితే నాకు ఎక్కడ కనబడలేదు అనమాట. సో ఎక్కడ కనబడలేదు కూడా దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే, సో ఈసారి నామినేషన్స్లో 6 మెంబర్స్ ఉన్నారనమాట, మరి వారు ఎవరెవరు కూడా మన వీడియోలో మనకి మంచిగా క్లారిటీతో మాట్లాడుకుందాం. చిన్న చిన్న డిస్కషన్స్, పెద్ద పెద్ద గేమ్లు ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మొత్తం మాట్లాడుకున్నారు. ఈరోజు ఎపిసోడ్లో అసలు నామినేషన్ ప్రాసెస్లో ఒక పర్సన్ ఒకరు నామినేట్ చేయాలంటే రీజన్స్ చెప్పాలి, సేమ్ టైం ఏంటంటే వాళ్ళు డిఫెండ్ కూడా చేసుకోవాలి. కాకపోతే ఈరోజు జరిగిన దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఈ టాపిక్ పైన, మళ్ళీ ఇప్పుడు కొత్తగా డిస్కషన్ ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి దానికి అర్థము, వీళ్ళు నిన్నటి ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతకి స్టిల్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఎవరెవరు ఎవరెవరు నామినేట్ చేయాలి, ఎందుకు నామినేట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్ వచ్చేసి ఇక్కడ బనికంటనూను అలానే విష్ణుప్రియను నామినేట్ చేసిండు. అయితే తను ఇక్కడ డైరెక్ట్గా ఫిక్స్ అయింది కాదు, గత సీజన్లో ఏ విధంగా ఉందంటే మనం చూసినప్పుడు అయితేనేమి ఈవెన్ లైవ్లో కూడా ఒక నామినేట్ ఒక పర్సన్ ఒకరు నామినేట్ చేయాలనుకుంటే అక్కడ ఎవరితో షేర్ చేసుకోవేటోళ్ళు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ముందే వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటున్నారు, అరే ఈసారి నేను ఈ రీజన్తో నేను నామినేట్ చేస్తున్నా నువ్వు చేసేసుకోనట్టు. నాకు అదే అనిపించింది అనమాట. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఏ ఒక్కరి నామినేషన్ అన్నా ఒకరన్నా గట్టిగా డిఫెండ్ చేసుకున్నారా. ఒక్కటి చెప్తా, ఒకటే ఒకటి యష్మి అండ్ మణికంఠ. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళిద్దరికి పడట్లేదు. సేమ్ టైం ఏంటంటే మణికంఠ కొంచెం నీ యష్మితోటి ఆ రాంగ్ పద్ధతిలో ఒకసారి బిహేవ్ చేసింది కాబట్టి అది మైండ్లో పెట్టుకున్నది. అప్పటి నుంచి తన అన్నది నువ్వు ఏ వీక్ ఉన్నా నువ్వు నామినేషన్ ప్రాసెస్లో డెఫినెట్గా నేనైతే నామినేట్ చేయకుండా నేనైతే ఉండను అని చెప్పేసి ప్రతిసారి డిస్కషన్ వాళ్ళ మీద అదే కంటిన్యూ అవుతుంది తప్పించి వీళ్ళు కాకుండా కొత్తగా నామినేషన్లో కొంచెం గట్టిగా మాట్లాడుకున్నది ఎవరు లేరని నా ఒపీనియన్ అనమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూడండి ఎవరన్నా ఇప్పుడు ఇన్ని నామినేషన్స్, ఎందుకంటే ఇప్పుడు క్లాన్లో ఉన్న ఇప్పుడు 2 క్లాన్స్ కాబట్టి చీఫ్స్, సో వాళ్ళ మీద నామినేషన్ ప్రాసెస్ ఏమి ఉండదు. అంటే 8 మెంబర్సే ఇక్కడ నామినేట్ చేయాలి. ఈ 8 మెంబర్స్ నామినేషన్లో ఒక్కొక్కరు ఇద్దరు కదా, ఏ ఒక్క నామినేషన్ చూసినా కూడా పసలేని నామినేషన్స్ అనమాట. ఆల్రెడీ వీళ్ళు ఏమి అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం కదా, నేను మాట్లాడుకుందాం కదా, గంట క్రితం మాట్లాడుకుందాం కదా అనేసరికి మరి ఆ మాత్రం దానికి మరి మాకెందుకు ఈ నామినేషన్ ప్రాసెస్ అని పెట్టేసి మాకెందుకు మరి ఎపిసోడ్ చూపించడం అనేది నాకైతే కొంచెం నేనైతే సాటిస్ఫై కాలేదు. మెయిన్గా ఉన్నది మొత్తం ముందే మాట్లాడేసుకొని ఇక నామినేషన్ ప్రాసెస్లో మాట్లాడుకోనికి ఏమి ఉండదు, వాళ్ళ పరిస్థితి అదే అయిపోయింది అనమాట. బిగ్ బాస్ కొంచెం ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం స్ట్రిక్ట్గా వాళ్ళకు ఇది చెప్తే కొంచెం వాళ్ళకి ఆ రూల్స్ అనేది చెప్తే బాగుండేది అనమాట. సో మీరు ఇక అనిపించిందా మరి నేను చెప్పినట్టే, ఒకవేళ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇక మనం మెయిన్గా మాట్లాడుకుందాము అసలు నామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది. అలానే ఇంకోటి నామినేషన్ తర్వాతకి అంటే నేను ఎలాగ సోనియా పోయిన తర్వాత కూడా హౌస్లో కొందరు సోనియా గురించి మాట్లాడుకున్నారు, ఆ కొందరు ఎవరైనా కూడా వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆ ప్రేరణ ఉన్ను విష్ణుప్రియ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సేమ్ టైం ఏంటంటే విష్ణు అయితే ప్రేరణతో చెప్తుందనమాట, కొంచెం నాకైతే రిలాక్స్గా ఉందిరా బాబు అని చెప్పేసి. ఎందుకంటే ప్రతిసారి కూడా తనకు తలనొప్పి ఇక్కడ సోనియానే అనమాట. సోనియా అయితే నామినేట్ అయ్యి బయటికి పోవడంతో సో నేను చాలా రిలాక్స్డ్గా ఉంటున్నా ఈరోజు, మంచిగా ఆరాంశం నిద్ర పట్టింది అన్నట్టు మాట్లాడుతుంది. అలానే నిఖిల్ గురించి ఇక్కడ ప్రేరణ కూడా ఒక మాట చెప్పింది. సో 4 వీక్స్ నుంచి నేను హౌస్లో ఉంటున్నా, ఎప్పుడు కూడా నిఖిల్ నాతో మాట్లాడలేదు, ఈరోజు వచ్చి నాతో మాట్లాడిన డబ్బా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఎంత అసలుకు మనోడు బిజీ ఉన్నాడు అమ్మతోడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు నిఖిల్. కాబట్టి మరి నిఖిల్ గురించి అందరూ ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుకోవడం అంటే తనకు కూడా కొంచెం గుడ్డే కదా, మంచిదే కదా ఓవరాల్గా మాట్లాడుకుంటే. ఇంతకుముందుకు ఒక చేత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుండు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుండో మ్యానిఫ్లేట్ చేయబడుతుందని చెప్పేసి మాట్లాడుకునేటోళ్ళు, బట్ ఇప్పుడు అందరితో కరెక్ట్గా మింగిల్ అవుతుందని మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇది మంచి మూమెంట్ అనేది నేను అనుకుంటాను అనమాట. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే అసలు నామినేషన్ ప్రాసెస్లో అంత టైం వచ్చింది, లైవ్లో అయితే ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కరితో మంతనాలు ఏ విధంగా అరే నేను ఏ పాయింట్ మీద నేను నామినేట్ చేయాలి, నిన్న ఏ పాయింట్ మీద నామినేట్ చేయాలి అని చెప్పేసి.
డైరెక్ట్ తీసుకెళ్ళిండు, నామినేషన్ ప్రాసెస్ పెట్టిండు. ఇంకోటి ఏంటంటే నిన్న మనోడికి డేంజర్ జోన్లో ఉన్న మణికంటకి అయితే జైలు వేసిల్లు. సో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే మనం డైరెక్ట్ నీ జైలుకి వెళ్ళు నువ్వు దుబాయ్ అని చెప్పేసి అని 2 నిమిషాలకే నేను జైలు నుంచి తీసుకొస్తాను చెప్పేసి చాలా ఫుటేజ్ తీసి పడేసాడు అనమాట. లైవ్లో జరిగింది, కొంచెం చూపించుండాల్సింది. ఎందుకంటే అక్కడ చూపిస్తే ఇక్కడ నామినేషన్ ప్రాసెస్లో చూపించడానికి ఏం లేదనుకున్నారు. కాకపోతే ఈ నామినేషన్ ప్రాసెస్లో ఏం లేదన్నమాట. జస్ట్ ఆ విష్ణుప్రియ నిన్ను నామినేట్ చేస్తున్నా, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఏం లేదు అంతే అనమాట. అట్లా ఉంది ఈరోజు నామినేషన్ ప్రాసెస్, అందుకే అనుకుంటారు. నాకైతే నచ్చలేదు మెయిన్గా, చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. సో అది మీ ఇక్కడ జర్నీని ఆహుతికి అంకితం చేయండి, ఆర్పేయండి వీళ్ళ జర్నీని ఇక్కడనే, పెద్ద పెద్ద డైలాగ్ అయితే బిగ్ బాస్ చెప్పిండు తనకు. బట్ అయితే నాకైతే లైవ్ చూసిన తర్వాతకి ఆ లైవ్లో డిస్కషన్కి ఇక్కడ నామినేషన్ జరిగిన డిస్కషన్కి ఎక్కడ లేదనమాట. ఏం చెప్పినా మీకు తెలుసు తెలుసు అనేది మాట్లాడుకుంటున్నారు. ఇక మనం నామినేషన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే బిగ్ బాస్ నబీల్ మణికంఠని పిలిచిండు. సో మణికంఠని పిలిచిన తర్వాతకి మణికంఠ ఫస్ట్ నామినేషన్ ఏంటంటే ఇంకొకటి. సో విష్ణుప్రియ మీకు చెప్పా ఒకటి ఇంతకు వీడియో చేసింది అనమాట. సో ఆ వీడియోలో ఏంటంటే సోనియా పోవడంతో నిఖిల్ అలానే విష్ణు వీళ్ళిద్దరు ఏ విధంగా ఫీల్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడు డౌట్ ఉండే అనమాట. బట్ ఆ లోటుని అయితే ఇక్కడ యష్మి తీరుస్తుంది. లైవ్ చూసిన వరకు అర్థమవుతుంది, దాని గురించి కూడా ఇంతకు ఒక వీడియోలో చెప్పినా నేను. సో సెకండ్ ప్రోమో దాంట్లో కూడా నేను మాట్లాడాను అనమాట. సో ఆ లోటును తీర్చే ప్రయత్నంలో తను ఉందని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఆ ప్రోమోలోని కూడా మాట్లాడిన ఏంటంటే, సో ప్రజెంట్ అయితే ఇది లైవ్లో జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎపిసోడ్ వచ్చిన తర్వాతకి ఇంకెలా మనకు పక్కా క్లారిటీ వస్తుందని చెప్పేసి. బట్ నేను ఏది ఎక్స్పెక్టేషనో అందులో లేదు, ఇలా ఏం లేదు. వాళ్ళని అయితే ఏ విధంగా తన ఇక్కడ ఇప్పుడు సోనియా ఏ విధంగా అయితే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తుందో సేమ్ అదే వర్షన్ మాట్లాడుతుంది. ఇంతకుముందుకు క్లాన్లో సోనియా యష్మి వాళ్ళంతా ఉండే కదా, సో సీత క్లాన్లో ఉండే కదా. సో ఆ టైంలో వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక క్లాన్ గురించి ఉన్నప్పుడు ఆపోజిట్గా ఖచ్చితంగా ఆపోజిట్ క్లాన్ గురించి కొంచెం మాట్లాడుకుంటారు. ఆ పాయింట్స్ తీసుకొచ్చేసి ఇప్పుడు వీళ్ళకి ఎక్కిస్తుంది అనమాట, ఎస్పెషల్లీ విష్ణుతోటి, పృథ్వీతోటి అనమాట. ఏంటిదంటే అక్కడ ఒకసారి డిస్కషన్ వచ్చేసినప్పుడు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ సోనియా ఉంది అలాగే వీళ్ళిద్దరు పక్కన పృథ్వీ అలాంటి నిఖిల్ పక్కన ఉన్నప్పుడు, సో వాళ్ళిద్దరూ పప్పు దద్దోజనం అని చెప్పేసి అట్లా ఒక డైలాగ్ వేసింది అనమాట, పులిహోర దద్దోజనం అని చెప్పేసి. దానికి కూడా డబల్ డబల్ మీనింగ్ తీసేసుకొని, పులిహోర అంటే ఇప్పుడు నువ్వు అమ్మాయితో వీళ్ళను ఫ్లట్టింగ్ చేస్తున్నావు కాబట్టి ఆ రీజన్తో నిన్ను అంటుంది, ఇప్పుడు దద్దోజనం అంటే నువ్వు దేనికి పనికిరావు, ఒకప్పుడు నువ్వు పర్ఫెక్ట్ ఉండే బట్ ఇప్పుడు నీతో అంత ఉపయోగం ఏం లేదు, సో ఎక్కువ ఎవరు తిందరు ఇది, ఈ విధంగా రకరకాల ఇక్కడ నెక్స్ట్ తనను మొత్తానికి ఓకే విష్ణుప్రియకు మా మీద ఇలాంటి ఒపీనియన్ ఉందా, సో ఏమని మేము టార్గెట్ చేయాలి అనే విధంగా ఇక్కడ యష్మి అయితే వీళ్ళకు మొత్తానికి చాలా మొత్తానికి రఫ్ చేస్తున్నాడు. వాళ్ళు మొత్తం బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి మొత్తం మ్యానిపులేట్ చేస్తుంది. ఈవెన్ ఇక్కడ యష్మి కూడా చెప్పిందనమాట ఎవరికి, పృథ్వీకి, నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ విషయం గురించి అడుగు, ఎందుకు దాన్ని పులిహోర అన్నావు దానికంటే మీనింగ్ ఏంటిది కూడా అడుగు అని చెప్పేసి ఇవన్నీ చెప్పింది. బట్ లక్ ఏంటంటే ఇక్కడ తను ఏది అర్థం ఏది అడగాలనో ఏది అడగకూడదో పృథ్వీకి అయితే ఒక క్లారిటీ అయితే ఉందని నేను అనుకుంటున్నాను అనమాట. ఎస్పెషల్లీ ఎపిసోడ్ వచ్చినాక నాకు కూడా అదే అనిపించింది అనమాట. ఇక్కడ ఆమె ఏదో చెప్పిందని చెప్పేసి మనోడు ఈసారి అయితే ఇక్కడ మళ్ళీ సేమ్ అదే బ్యాక్ ఇంతకుముందు జరిగిన మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకోలేదు, అందుకనే తనకి మైండ్లో ఏమనిపించిందో అదేవిధంగా వెళ్ళి నామినేషన్ అయితే చేసిననమాట. మరి దానిపైన మీకు కామెంట్ ఏంది, ఇప్పుడు సోనియా ప్లేస్ అనేది ఇప్పుడు యష్మితోటి రీప్లేస్ అవుతుందా నేను అనుకుంటున్నా, మరి మీరేమనుకుంటుందో మీరైతే కింద కామెంట్ చేయండి. ఎవరైనా లైవ్ చూసిన కూడా ఉంటే దాని కింద కామెంట్ చేయండి అనమాట. ఎందుకంటే నేను చెప్పిన టాపిక్ మొత్తం లైవ్లో జరిగిన సిచ్యువేషన్ ఇది. ఈరోజు ఎపిసోడ్లో అసలు లేదే లేదనమాట, మీరు గుర్తుండొచ్చు ఇక్కడ ఒక చిన్న ఎపిసోడ్లో కూడా చూపించలేదు ఇక్కడ. సో విష్ణు నన్ను ఛాన్సాలు అనేది ఒక అదొకటేసారి కాదు, నేను గాజులు దొరుకుని బొట్టు పెట్టుకొని ఇట్లా కూర్చుని ఉంటే అయిపోద్దని చెప్పేసి అన్నా కదా, ఇది ఒకటేసారి కాదు, చాలాసార్లు ఈ మాట నాతో అన్నదని చెప్పేసి ఇక్కడ నిఖిలు విష్ణుకును, సారీ ఇక్కడ నిఖిలు పృథ్వీ అలానే యష్మి వీళ్ళు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సో అదే డిస్కషన్లో ఇక్కడ యష్మి వీళ్ళ గురించి చెప్తుందనమాట విష్ణు గురించి అండ్ ఆ క్లాన్ గురించి, సీత ఏమనుకుంటున్నారు, ఒక్కోరు ఏ విధంగా అనుకుంటున్నారు, వాళ్ళ నెగిటివిటీస్ ఏమైనా అనిపిస్తే వాళ్ళ గురించి మాట్లాడుతుందనమాట. సో అందుకనే అంటారు లైవ్ చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది, ఒకవేళ లైవ్ చూడడం అయితే నేను చెప్పింది పర్ఫెక్ట్ లేకపోతే మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని కూడా చెప్పుకోండి కింద మీ ఒపీనియన్ అనేది. ఇక మనము నామినేషన్ ప్రాసెస్ గురించి చెప్తాం అన్నట్టు చాలా షార్ట్ కట్టే తెచ్చలేక మాట్లాడుకున్నాను. సో మణికంఠ వచ్చేసి 9 నామినేట్ చేసిండు. ఎందుకంటే ఫస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్లో నీ పార్టిసిపేషన్ స్కిల్స్ అనేవి చాలా పూరు, అలానే చాలా డల్ అయిపోతున్నావు, గేమ్లో నీ యాక్టివిటీ అనేది అసలు యాక్టివ్గా ఉండట్లేవు, అందుకే నేను నామినేట్ చేసినా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు మనకి 9 అనే కదా అనవసరంగా నేను ఒక డిస్కషన్లో నేను రావాల్సిన అవసరం నాకేముంది, నాకు స్పేస్ ఉంటుంది, ఆ పర్సనల్ స్పేస్లో నేను ఉండడానికి ప్రయత్నం చేస్తాను, అంతే తప్పించి ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతుందని చెప్పేసి నేను ఎమ్మటే వాళ్ళతో మింగిల్ అయిపోయి అక్కడ అనవసరం రాద్దాంతో చేయాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి తన వర్షం తను చెప్పింది. బట్ ఈవెన్ మాకు నిన్న నాకు సార్ కూడా అదే చెప్పింది కదా, సో తన పార్టిసిపేషన్ అనేది ప్రతిసారి కంపేర్ విత్ ఫస్ట్ వీక్తో చూస్తే వీక్లీ తనది పడిపోతుంది తప్పించి కూడా బెటర్మెంట్ అయితే ఏం లేదు. ఫస్ట్ వీక్లో తను అబ్బాయిలతో ఆడిన విధానం బాగుండే, బట్ వస్తుంటే ఒకసారి చీవ్ అయిపోయిన తర్వాతకి తన పర్ఫార్మెన్స్ మొత్తం పడిపోయింది అనమాట. సో ఇక్కడ మణికంఠ వర్షం కూడా అదే అనమాట. నెక్స్ట్
యష్మిని నామినేట్ చేసిండు. ఇక్కడ యష్మి గురించి ఒక పాయింట్ని మాట్లాడాలన్నమాట. సో మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, యష్మి అక్కడ ఏం మాట్లాడే అంటే, అసలు మన గ్రూప్లో మొత్తం మేల్స్ ఏందా మొత్తం ఎందరు ఉందన్నప్పుడు ఐదుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు అంటే మాట్లాడింది అనమాట. అప్పుడు మాట్లాడితే అప్పుడు అక్కడ అన్నాడు కదా, అరే మణికంట ఉన్నాడు కదా అనిపిస్తే, అంటే మణికంట నాకు సంబంధం లేదు వాడు కాదే కాదు అనేసరికి, అక్కడ నిఖిల్ అన్నాడు కదా వాడిని పట్టించుకోరా వాడు మగాడు కాదా అన్నట్టు అక్కడ మాట్లాడి డిస్కషన్ వచ్చింది. డిస్కషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఐదుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు అన్నప్పుడు నువ్వు ఐదుగురు ఇక్కడ ఐదుగురు అమ్మాయిలు అనిపిస్తే నువ్వు చెప్తివి ఐదుగురు అబ్బాయిలు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఇక మణికంటను తీసేయడంలో ఉద్దేశం ఏంటి ఏంటిది? సో తనకి ఎలాంటి జెండర్ క్వాలిటీ ఈక్వాలిటీ అనేది నువ్వు ఇక్కడ చూపించలేవు కదా. సో జెండర్నే నువ్వు ఇక్కడ డిసిషన్ చేయలేదు నువ్వు. అంటే ఇక్కడ తను అబ్బాయి అయినప్పటికీ కూడా అక్కడ నువ్వు వాడు అబ్బాయిని కూడా నువ్వు ఒప్పుకోలేకపోయిన సిచ్యువేషన్ ఉన్నావు, అంత లైట్గా తీసేసుకున్నావు అనమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఏం చెప్తా అంటే, మేము టాస్క్లో మాట్లాడుకున్నాం దాని దీనికి సంబంధం లేదు అంటే, టాస్క్లో అయినా కూడా అమ్మాయి అబ్బాయి అనేది ఉంటుంది కదా. అప్పుడు మీరు మొత్తం మీరు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎందరు ఉన్నారు, హౌస్మేట్స్ ఎందరు ఉన్నారు, మేల్ హౌస్మేట్స్ ఎందరు ఉన్నారని చెప్పేసి అప్పుడు కరెక్ట్ కౌంట్ చెప్పాలి. మణికంఠం తీసేయడంలో వెనుక ఉన్న అర్థం ఏంటిది అనేది ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయింది. ఎక్స్పోజ్ అయినాక కూడా నా ఇంటెన్షన్ అది కాదు, నేను అలా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వేరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసే ప్రయత్నం చేస్తుంది యష్మి మణికంఠకు. సో అందుకనే మణికంఠకు అదే కాలిందనమాట. సో అక్కడ నువ్వు ఆ టాపిక్లో మాట్లాడినావు, నాకు సార్ వచ్చినాక ఆ ఫుటేజ్ చూపించేంత కూడా నాకు తెలియదు నువ్వని మాట్లాడినావు అని చెప్పేసి, ఆ వీడియో చూసిన తర్వాత నువ్వు రియలైజ్ అయ్యి అప్పుడు వచ్చేసి నాకు సారీ చెప్తున్నావు, బట్ ఆ టైంలో నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి యష్మిని అయితే మనడు చేసిండు. అప్పుడు ఏమంటుంది అంటే, నువ్వు చూసి చెప్తావా విన్నది చెప్తావు అని చెప్పేసి అంటే, ఎవరైనా కూడా విన్నది ఎప్పుడు కూడా క్లారిటీ ఉండదు అనమాట. ఎందుకంటే జరిగింది వేరే ఉంటుంది, చెప్పేది మనం వినేది వేరే ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఒక విషయం పైన ఒక టాపిక్ పైన మనం డెసిషన్ తీసుకోవాలంటే ఎప్పుడు కూడా మన కళ్ళతో చూసిందే మనం డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ అదే కదా మణికంట చేసింది, తను చూసిన దానిపైన తను ఇక్కడ నువ్వు ఇట్లా అన్నావు సో నీకు నుంచి ఇది ఎక్స్పెక్టేషన్ బట్ నువ్వు అక్కడ నాకు రాలేదని చెప్పేసి అని నామినేట్ చేసిండు. దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయకుండా ఏదేదో సొల్యూషన్ చెప్పుకుంటా నీకు కరెక్ట్గా నువ్వు జడ్జిగా డిఫెండ్ చేసుకోకపోవడంతో మళ్ళీ ఏం మాట్లాడుతానే ఇసేసైపోగా నువ్వు వద్దు వద్దు నువ్వు అక్కడ మొత్తం కలిసేసేది నీ నామినేషన్ నీ మాట్లాడుకుంటా అని మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటిది అంటే, ఇప్పుడు నీకు మాట్లాడమంటే మాట్లాడవు, సో నా నామినేషన్ అంటే మళ్ళీ వచ్చేసి నీకు రివెంజ్ నామినేషన్ ఇస్తా అప్పుడు మళ్ళీ మాట్లాడతా అని చెప్పేసి అంటుంది అనమాట. మరి ఆమె చేసిన బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు, బట్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ 9కి వచ్చేసింది, 9కి వచ్చేసి నవీని నామినేట్ చేసింది. ఎందుకంటే రేషన్ టాస్క్లో అక్కడ వీళ్ళకు టాస్క్ ఇచ్చింది. సో అక్కడ కొన్ని యానిమల్స్ సౌండ్స్ వేస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయి అనమాట. సో వాటిని ఒక సీక్వెన్స్లో రాసుకోవాలి. ఆ టైంలో కోతి ఎక్క అరిచినప్పుడు ఇక్కడ యష్మి అలానే ఇక్కడ ప్రేరణ సంథింగ్ ఒకరు ఉండే రెండు క్లాన్స్ నుంచి. సో నవీలు ఎలాగూ అది సర్వేలో అది ఫిట్నెస్ నుంచి బయటకు వెళ్ళింది కాబట్టి మనల్ని క్లాన్ చీఫ్ గురించి అంటే సంచల గురించిలు. సో సంచల గురించినప్పుడు ఆ జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా చేయాలి. ఆ టైంలో మనోడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ లెక్క తనకు కోతి సౌండ్ని పిట్ట లెక్క సౌండ్ అని లెక్క అని చెప్పించిండు. ఆ విధంగా వాళ్ళకి పాయింట్ రావడము దానికి రిఫ్లెక్ట్ దానికి రిజల్ట్ ఏంటంటే వీళ్ళకి రేషన్ తక్కువ రావడం అయిపోయింది అనమాట. సో దాని మీద ఈమెనే నవీల్ని నామినేట్ చేసింది. ఆ టైంలో కూడా నవీల్ కూడా చాలా బాధపడ్డాడు. సో నాకు ఆ టైంలో ఏం జరిగింది నాకు అర్థం కాదని చెప్పేసి ఈవెన్ అక్కడ విష్ణుప్రియ అలానే ఆదిత్య కూడా తనను క్వశ్చన్ చేసింది, అరే నువ్వు కరెక్ట్గా చేయలేదురా నువ్వు సంచలక నువ్వు ఫెయిల్ అయిన తర్వాత కూడా మళ్ళీ బయట గార్డెన్ ఏరియాలు కూడా అనుకోకుండా జరిగిపోయింది అన్నయ్య నేను అసలు ఆ విధంగా అనుకోలేదని చెప్పేసి ఒకవైపు మణికంట అంటే విష్ణు ఇక్కడ విష్ణుప్రియ వచ్చేసి తన చెప్తూ మాట్లాడుతుంటే తనతో అదే చెప్పిండు, సీతతో కూడా అదే చెప్పిండు అనమాట. బట్ యాక్సెప్ట్ చేసిండు ఎందుకంటే ప్రతిసారి ఒక వీక్లీ మిస్టేక్స్ డెఫినెట్ చెప్పాలి, సారీ చెప్పినంత మాత్రమే ఎవరు వదిలిపెట్టరు ఎందుకంటే పాయింట్లు దొరకవు కాబట్టి మా అదే పాయింట్ పైన మళ్ళీ రుద్దడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ విష్ణుని నామినేట్ చేసింది ఎందుకంటే పవర్ ఆఫ్ గర్ల్స్ అంటే పవర్ ఆఫ్ గర్ల్స్ అంట వీళ్ళు ముగ్గురు మీ అందరూ తెలిసిందే. అప్పుడప్పుడు ఎందుకో నువ్వు రాంగ్గా డివైడ్ అయిపోతున్నట్టు అర్థమైపోతుంది, ఇప్పుడు మన ముగ్గురు ఏదో మాట్లాడుకుంటాము, సో ఆ పర్సనల్స్ని కూడా అప్పుడప్పుడు నువ్వు కొందరు షేర్ చేయడం అనేది నాకు నచ్చట్లేదు అన్నట్టు చెప్పింది అనమాట. సో ఇలా చెప్పడంతో రేపు రోజు నాకు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది, నాకు బ్యాక్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ 9కి అయితే విష్ణుప్రియ నామినేట్ చేసింది. సో విష్ణుప్రియ కూడా ఆ పాయింట్స్ని తను యాక్సెప్ట్ చేసింది అని, ఎందుకంటే సో ఆ మిస్టేక్స్ అనేది చేస్తుంది బట్ నువ్వు ఇక్కడ డివైడ్ అవుతున్నావు అంటున్నావు కదా, డివైడ్ అయితే ఏం కావట్లేదు నేను ఏమనుకుంటున్నావు బరాబర్ ఆడుతున్నా, సో మిగతా పాయింట్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి విష్ణుప్రియ తన నామినేషన్ యాక్సెప్ట్ చేసింది. సో నెక్స్ట్ సీత వచ్చేసి మణికంఠ నామినేట్ చేసింది. మీరు లైవ్లో చూస్తే అర్థమై ఉండే మణికంఠ సీతను చాలా రిక్వెస్ట్ చేసిన అనమాట, ఎందుకంటే నువ్వు మా క్లాన్ చీఫ్ కాబట్టి ఏమైనా సేవ్ చేసే ఆప్షన్ ఉండేది కదా, లాస్ట్ వీక్ సేవ్ చేసి కదా. సో క్లాన్ చీఫ్ అయినటువంటి నిఖిల్కి ఒక ఎక్స్ట్రా పవర్ ఉన్నాయి అనమాట. సో నామినేషన్లో ఉన్న ఎవరైనా ఒక పర్సన్ సేవ్ చేసే అవకాశం ఉన్నప్పుడు తను లాస్ట్ టైం 9కి సేవ్ చేసిండు. సో అదేవిధంగా ఈసారి మళ్ళీ నీకు ఏమైనా అవకాశం వస్తే ప్లీజ్ నన్ను అయితే కన్సల్ట్ చేయని చెప్పేసి మాట్లాడేండు ఆ జైల్లో ఉన్నప్పుడు. బట్ ఆ ఫుటేజ్ ఏం పెట్టలేదు అనమాట. బట్ ఇక్కడ తను చెప్పింది, నాకు ఏ అయితే నేను అనుకుంటున్నావు నాకు ఆ లాస్ట్ వరకు వచ్చేసినాక ఒకవేళ బిగ్ బాస్ నాకు అలాంటి పవర్స్ ఇచ్చినప్పుడు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఏ పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపిస్తాయో అంటే వ్యాలిడ్ గన్ పాయింట్లు ఉన్నప్పుడు ఎవరైనా ఇప్పుడు నీకు వ్యాలిడ్ గన్ పాయింట్లతో నేను నామినేట్ చేసిననుకో నేను డెఫినెట్గా నేను సేవ్ చేస్తాను అని చెప్పేసి అన్నది. బట్ నాకు కూడా అనిపించాలి అవి వ్యాలిడ్ కాదని చెప్పేసి అప్పుడే నేను చెప్పేస్తా సేవ్ చేస్తా.
ఎవరైనా ఇప్పుడు నువ్వని కాదు ఆ టైంలో ఎవరికి వచ్చినా కూడా ఒకవేళ నాకు అవకాశం వస్తే నేను సేవ్ చేస్తాను చెప్పేసి. సో తన వర్షం వచ్చేసరికి నామినేషన్కి మనకంటేనే నామినేట్ చేసింది. ఎందుకంటే అక్కడ ఆ టాస్క్ ఉంది కదా సర్వేల ది ఫిట్టెస్ట్ అని దాని నుంచి ఫస్ట్ టాస్క్లో ఓడిపోయిన తర్వాతకి మనడు ఆ సాక్రిఫై అని చెప్పేసి బయటకు వెళ్ళినట్టు దాన్ని ఒక బిట్టే చూపించు. దరిద్రం ఏంటంటే యాక్చువల్గా ముందు చూపించింది తను మొత్తుకుంటుండు. సో యాక్చువల్గా అది కూడా చూపిస్తే బాగుండే. మరి ఎందుకు తనని టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిపోయాలి కాబట్టి తననైతే టార్గెట్ చేస్తున్న నాకు అనిపించింది అనమాట. సో హౌస్ బిల్డ్స్ ప్రతి ఒక్కరు కూడా తను కన్ఫ్యూజ్ చేయడం ఒకటి, తను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఒక పాయింట్ మీద తను కరెక్ట్గా స్టాండ్ తీసుకోవట్లేదు అనమాట. సో ఈ అన్నిటి కూడా బిగ్ బాస్ వాళ్ళకు మెయిన్ ప్లస్ ప్లస్ అయిపోతున్నాయి. సేమ్ టైమ్ హౌస్ మేట్స్ కూడా ప్లస్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఒక్కోసారి తన వైపు కొందరు స్టాండ్ తీసుకుని మాట్లాడిన వాళ్ళకు ఇలాంటి మళ్ళీ ఫ్లిప్ అవ్వడం చూసేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీకోసం మేము స్టాండ్ తీసుకుంటే నువ్వు ఇట్లా ఫ్లిప్ అవ్వడం కరెక్ట్ కాదు, ఈ విధంగా మాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు అని చెప్పేసి కూడా తనకే రిటర్న్గా మళ్ళీ నామినేషన్స్ ఇస్తున్నారు. సేమ్ కూడా ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ కూడా అదే అనమాట. మనకంట సీత నామినేట్ చేసే రీజన్ అదే. సో అక్కడ నువ్వు ఏదో సాక్రిఫై అదని చెప్పేసాను. బట్ మాకు ఆ ఫుటేజ్ చూస్తేనేమో ఇట్లా కనబడ్డది ఏదో నిన్నున్నమే మేము మొత్తం వాళ్ళందరినీ నిందించినాము కరెక్ట్ కాదు మనకంట అని చెప్పేసి సీత అయితే మనకంటనైతే నామినేట్ చేసింది. మెయిన్గా రీజన్ అదే. ఇంకోటి ఏంటంటే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది అనమాట. సో ఇప్పుడు నువ్వు వచ్చింది బిగ్ బాస్ వదిలికి వచ్చింది, నువ్వు టాస్క్ ఆడి నువ్వు సంథింగ్ ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది, ఒక ఆపర్చునిటీ కోసం హౌస్లోకి వస్తాము టాస్క్ మన ట్రోఫీ గెలవాలని చెప్పేసి ఫినాన్షియల్గా సో సో రీజన్స్ చెప్పుకుంటేనే ఇలాంటి సిచ్యువేషన్లో మనం హౌస్లో వచ్చేసినప్పుడు మనకి ఏది ఐడియా ఉండాలి, ఐడియా మర్చిపోయి మొత్తానికి ఏ టార్గెటో మర్చిపోయి నువ్వు యాజ్ ఏ ఫ్రెండ్గా నువ్వు నిఖిల్ కోసం నువ్వు సాక్రిఫై చేస్తావు అంటే ఎట్లా అది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ ఇప్పుడు నా కోసం సాక్రిఫై చేయమంటే నువ్వు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతావా, ఎందుకు వచ్చినా నువ్వు హౌస్ అన్నట్టు తను క్వశ్చన్ చేసింది. బట్ తను ఏం చెప్పినా కానీ ఇంక అదే చెప్పింది ఇదే మళ్ళీ గదే పాడిందే పాట అన్నట్టు మళ్ళీ మనడు గదే మళ్ళీ ఆఫ్టర్ 3 డేస్ నుంచి సాటర్డే సండే ఈ మండే కూడా గదే స్టోరీ చెప్పుకుంటూ పోయాడు. బట్ తన వర్షన్ ఎవరు వినట్లేరు. మెయిన్గా ఎప్పుడు చూసినా కూడా గదే ఫుటేజ్ గురించి మాట్లాడుతున్నారు కానీ ముందు నిఖిల్తో మాట్లాడిన ఫుటేజ్ గురించి ఎవరు కూడా చూపెట్టలేరు. అంటే ఇక్కడ బిగ్ బాస్ ఆ ఫుటేజ్ రికార్డ్ అయిందా లేకపోతే కావాలని దాన్ని హైడ్ చేసేసి ఇప్పుడు తీస్తున్నారు అట్లా అర్థం కావట్లేదు. మేబీ అనుకుంటున్నా ఈసారి మనకంటకు మెజారిటీ నామినేషన్స్ ఈ యొక్క రీజన్ పైన వచ్చినాయి కాబట్టి మేబీ ఆ క్లారిటీ కోసం అయినా కూడా ఈసారి అయితే ఖచ్చితంగా ఈ వీక్ అయితే ప్లే చేస్తాను నేను అనుకుంటున్నా. అనుకుందాం రావాలకు కూడా ఆ వీడియో ప్లే అయితే మరి ఇక్కడ నిఖిల్ చెప్పింది కరెక్ట్ ఉందా మనకంటే చెప్పిందా కరెక్ట్ అని చెప్పేసి కూడా మనం ఒక డెసిషన్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నబీల్ వచ్చేసి విష్ణును నామినేట్ చేసిండు. ఎందుకంటే సో ఇక్కడ మనకు బిగ్ బాస్ చెప్పిన ఫైర్ ఉన్న వాళ్ళనే ఇక్కడ ఉంచమని చెప్పేసి ఫైర్ లేని వాళ్ళని మొత్తం కాల్ చేయమని చెప్పేసి. బట్ మన నీళ్ళు వచ్చేస్తే ఎప్పుడు కూడా నాకు అంత ఫైర్ అయితే కనిపించట్లేదు. ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం ఏదో ఆడినామంటే ఆడినాము పాడినామంటే పాడినట్టు ఉన్నాము. అలానే ప్రతిసారి కూడా నువ్వు గివప్ ఇచ్చేసుకుంటూ పోతున్నావు ఫస్ట్ వీక్ నుంచి కంపేర్ చేస్తే. ఎప్పుడు కూడా నేను ఈ పని చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నావు కానీ లేదు లేదు చేద్దాము దాన్ని సాధిద్దాము దాని సంగతిని చూద్దామని చెప్పేసి ఇలాంటి ఫైర్ అయితే ఎప్పుడు నిన్న కనబడలేదు అని చెప్పేసి చెప్పిండు. సేమ్ టైం కూడా ఇక్కడ విష్ణు చెప్పింది అనమాట. సో నాకంటూ కొన్ని ఉంటాయి బట్ నేను ప్రతిసారి ట్రై చేస్తాను, ఇప్పుడు ఏదో చెప్పినంత మాత్రం ట్రై చేస్తాను కాదు బట్ నా బెస్ట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొన్ని కొన్నిసార్లు వాటికి అచీవ్ చేసే ప్రయత్నం దగ్గరికి వస్తాను, మేబీ కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అవుతా బట్ ప్రయత్నం అయితే చేస్తాను అని చెప్పేసి చెప్పింది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఆదిత్య వచ్చేసి నైనిక నామినేట్ చేసిండు. సో లాస్ట్ వీక్ నేను వీక్ అని చెప్పేసి అన్నావు. సో నా ఏజ్తో కంపేర్ చేస్తే అక్కడ ఉన్న నిఖిల్ అలానే పృథ్వీ 20 ఇయర్స్ చిన్నోళ్ళు. సో వాళ్ళతోటి నేను ఫైట్ చేయాలంటే ఏ విధంగా ఫైట్ చేస్తా, ఇంకోటి వాళ్ళని అడుగు నేను ఎంత ఫైట్ చేసినావు బట్ నువ్వు అక్కడ పక్క నుండి చూసుకుంటుందని అన్న అట్లా అనడం అనేది కరెక్ట్ అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే ఒక నీకు ఒక డెసిషన్ అనేది ఒక పవర్ నీకు ఒక పవర్ ఇచ్చినప్పుడు డెసిషన్ అనేది నీ ఓన్గా ఉండాలి, ఇంకోరు మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు అన్నట్టు చెప్పాను అనమాట. సో ఇక్కడ ఏంటిదంటే అక్కడ ఇది సంచాలకున్న డిసిషన్ తీసుకునేటప్పుడు ఆ హ్యామర్ ఉంటుంది కదా, సో హ్యామర్ని ఎవరైతే వద్దనుకుంటుందో వాళ్ళ బొమ్మను మొత్తము వాళ్ళు పగలగొట్టాలి. సో ఆ టైంలో తన దగ్గర హ్యామర్ వచ్చిందాక ఇక్కడ నిఖిల్తో కాంటాక్ట్ అయ్యి అక్కడ సోనియాకి ఇచ్చింది అనమాట హ్యామర్. సో ఆ టైంలో నీకు ఏదో మేము ఎక్స్పెక్టేషన్ నీకు ఇస్తే నువ్వు నీ డిసిషన్ తీసుకోవాల్సింది పోయి నువ్వు ఇంకోటి మీద డిపెండ్ అయ్యి వాళ్ళెవరు ఏం చెప్తే వాళ్ళ విధంగా నువ్వు ఆలోచించి అక్కడ నువ్వు హ్యామర్ని సోనియాకి ఇవ్వడం నాట్ ఫియర్ అన్నట్టు మాట్లాడాను. అదే అక్కడ ప్రూవ్ కూడా చేసింది అనమాట. నెక్స్ట్ విష్ణు కూడా నామినేట్ చేసిండు. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మాటలనే కొంచెం దొరికిపోతున్నాయి, కొంచెం మనం ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి ప్రతి మాట కూడా ఇక్కడ పాయింటే ఉంటుంది అనమాట. అనవసరంగా మనం ఒక మాట వదిలిపెట్టేసి తర్వాతకి మళ్ళీ దానికి సాయి చెప్పడం అనేది నాట్ ఇట్ ఆల్ ఫెయిర్ అని చెప్పేసి అన్నాడు. సో కొంచెం ఆలోచించు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో తను కూడా యాక్సెప్టెడ్. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి విష్ణును నామినేట్ చేసిండు. ఎందుకంటే ఇప్పుడు విష్ణు ఏ విధంగా అయితే ఇక్కడ మనకి ఆదిత్య అయితే నామినేట్ చేసి సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. సో ఎంత సోపతైనా కూడా దేర్ ఇస్ ఏ లిమిట్స్ అనమాట. సో ఆ లిమిట్స్ మించి మనం క్రాస్ చేసినప్పుడు మాట్లాడితే కొన్ని కొన్నిసార్లు అది ఫన్ అయినా కూడా బాధ అనిపిస్తుంది, కాబట్టి అలాంటి వాటిని చూసుకొని నువ్వు కొంచెం కంట్రోల్గా మాట్లాడు అని చెప్పేసి చెప్తూనే ఇంకోటి కూడా చెప్పిండు. సో రెడ్ ఎగ్ వచ్చినప్పుడు నీకు అవకాశం ఇద్దామని చెప్పేసి అడిగినప్పుడు నువ్వు ప్రతిసారి కూడా నాకు లైట్ అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ లేదంటూ ప్రతిసారి గివప్ ఇచ్చేసుకుంటూ పోతున్నావు అంటే తను అప్పుడు చెప్పిండు నేను అనవసరంగా కాదు, ఒకరి అవకాశం వస్తే నేను మళ్ళీ ఏమైనా అయితే నాకు ఇబ్బంది. సేమ్ టైం ఏంటంటే
నాలో ఆ క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు నేను పర్ఫెక్ట్గా చేస్తాను అనుకున్నప్పుడు నేను గేమ్ ఆడనీకైతేనేమి చీఫ్ అవనికైనా ఆలోచిస్తా అన్నట్టు తన వర్షన్ చెప్పింది. సో నెక్స్ట్ మణికంఠ, ఇంకోటి నోటిదుల గురించి కూడా మాట్లాడండి. సో నోటిదుల నువ్వు నన్ను అంటున్నావు, బట్ నా వర్షన్ ప్రకారం చూస్తే నోటిదులు అయితే నీకే ఉందని చెప్పేసి మళ్ళీ ఒక పని చేసింది. సో మెయిన్గా బేసికల్లీ విష్ణుపురి కొంచెం నోటిదులు అయితే ఉంటుంది అనమాట. సో అట్లా వేస్తుంది పనిచేస్, కొన్ని కొన్ని మిస్ఫైర్ అయితే కొన్ని కొన్ని వర్కౌట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మణికంఠ నామినేట్ చేసిండు, అరే నీకు లో అయినప్పుడేమో ప్రతి ఒక్కరి కన్సోల్ కావాలి, వాళ్ళు వచ్చి వాడొచ్చి వదార్చాలి, ఏమొచ్చి వదార్చాలి, బట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు నీళ్ళు నచ్చిన పైన చెప్తే ఎందుకు నువ్వు నామినేట్ చేస్తావు అన్నట్టు మనడు మాట్లాడాడు. సేమ్ ఇదే టైం మళ్ళీ అదే డిస్కషన్ సాక్రిఫై గురించి, దీని గురించి, దాని గురించి చెప్పేసి కాదో సొల్లు మళ్ళీ అదే రిపీట్. ఇంకోటి ఏంటంటే ప్రతి వీక్ కూడా ఈ వీక్ ఉంటే అయిపోతుంది, ఈ వీక్ ఉంటే అయిపోతుంది, ఈ యొక్క వీక్ ఉంటే కావచ్చు, నెక్స్ట్ వీక్ బయటకు వెళ్తా కావచ్చు అని ఎందుకు రా అంత, ఎందుకు అంతలా భయపడుతున్నావు అంటే నేను అలానే భయపడతారా, నేను ఇట్లా ఉంటా, నేను ఇట్లనే ఆడతా, ఇట్లా ఉంటా అన్నట్టు తన వర్షం చెప్పుకుంటూ పోయాడు. నెక్స్ట్ పేరెన్ వచ్చేసి మణికంఠ నామినేట్ చేసింది, ఎందుకంటే ఫస్ట్ వాయిస్ మణికంఠ తరఫున వినిపించింది ఆపోజిట్ క్లాన్లో ఇక్కడ ప్రేరణ అనమాట, అక్కడ తనని తీసేయడంతో. సో మీరు ఎందుకు తీసేసారు, ఎందుకంటే ఎస్పెషల్లీ నబీల్ తీసేసిన తర్వాతకి మణికంఠకి సపోర్ట్గా మాట్లాడింది ఇక్కడ ప్రేరణ ఎందుకంటే. సో మీరు మణికంఠని ఎందుకు తీసేసిల్లు, సో ఆ బయాస్ మీద తీసేసినప్పుడు ఇక్కడ నబీల్ తీసేసింది కూడా అదే బయాస్ మీద, సేమ్ రీజన్ మీద అనేది ఫైట్ చేసిన అనమాట. బట్ ఆ టైంలో మేము నీకు సపోర్ట్గా మేము మాట్లాడినప్పుడు కాకపోతే అక్కడ వాళ్ళు సాక్రిఫైస్ అయ్యారని మాకు చెప్పినావు, బట్ ఆ సాక్రిఫైస్ అనేది ఏం లేదు. ఇంకోటి అంటే ఆ పాయింట్స్ కూడా ఏం లేవు, నువ్వు ఖచ్చితంగా ఇంకోటి ఏదైనా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది, ప్రతిసారి సాక్రిఫైస్ ఎందుకంటున్నావు, ప్రతి ఒక్కరు కూడా హౌస్కి వచ్చింది ఏదో సంపద గెలవనికే కదా, అలాంటి టైంలో నువ్వు ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నావు, హౌస్లో సాక్రిఫై అనేది ఉండొద్దు ఉండొద్దు, అది వేరే మాటలైనా కానీ ఏ మాటలైనా కానీ సాక్రిఫై అని చేసుకోవద్దు చేసుకోవద్దు. సో నాకు ఆ పదం నచ్చలేదు, నువ్వు సాక్రిఫై చేస్తాను చేస్తా అని చెప్పేసి అన్నందుకు నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పింది అనమాట. తను కూడా యాక్సెప్ట్ చేసిండు. అలానే ఆదిత్య గురించి మనం చెప్పినాక ప్రోమోలో నేను బాగా హైలైట్ చేసిన మాట ఇదే, సో గేమ్ బాగానే ఆడుతున్నారు సార్, మంచిగా గేమ్ బాగా ఆడుతున్నారు, బట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు ఇక ఒక్కొక్క పాయింట్. నెక్స్ట్ బాల్ బాస్కెట్ ఉంది కదా, ఫస్ట్ టాస్క్ అంటుంది, ఆ ఫస్ట్ టాస్కే. సో అక్కడ మీ అందరూ అంత షివర్ ఉంటే నువ్వు గేమ్ ఏమో నిదానంగా ఆడుతున్నావు, మాకు ఆ టైంలో మేము బాగాలేకపోతే మనం ఓడిపెట్టలేము. సో అంత టెన్షన్లో ఉన్నా కూడా నువ్వు అంత లైట్ తీసుకొని ఏదో ఆడతామా అంటే ఆడినట్టు ఆడినావు, అది మాకు నచ్చలే అని చెప్పేసి అన్నది. ఇంకో రీజన్ ఏంటంటే ఒకరిని నామినేట్ చేసేటప్పుడు ముందు గుడ్ క్వాలిటీస్ చెప్పుకుంటూ ఒక షుగర్ కోట్ లెక్క మొత్తం అంతా తీయగా మొత్తం ఒక లేయర్ వేస్తావు, ఆ లేయర్ వేసిన తర్వాతకి మళ్ళీ బ్యాడ్ క్వాలిటీస్ చెప్తావు. ఆ టైంలో ఏమైపోతుందంటే నువ్వేవైతే ఇక్కడ బ్యాడ్ క్వాలిటీస్ చెప్పినావో అవి ఎవరికి కూడా రిజిస్టర్ అవ్వట్లేవు మెయిన్గా ముందు, ఎందుకంటే ఆ మెత్త మెత్తటి మంచి మంచి పదాలు మాట్లాడడంతో లాస్ట్లో చెప్పిన పదాలు ఎవరు పట్టించుకోవట్లేరు అని చెప్పేసి. ఇక్కడ ఏంది తన వర్షన్ ఏంటంటే ఆదిత్య వర్షన్, నేను ఇలానే ఉంటా ఇట్లనే మాట్లాడతా, ఇక్కడ ఏదో హౌస్ క్వశ్చన్తో మాత్రమే మనం రివెంజ్ అని కాదు నామినేషన్స్లో, నాకు వాళ్ళకి శత్రుత్వం ఏం లేదు, వాళ్ళ గురించి గుడ్ ఉంటే గుడ్ చెప్తా, బ్యాడ్ ఉంటే బ్యాడ్ చెప్తా, దట్ ఈస్ మీ అన్నట్టు మాట్లాడాడు. నేను ఎప్పుడైనా గిట్లా ఉంటా గిట్లనే మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడాడు. దీని తర్వాత కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే నేను ఈ వీక్ ఉంటుంటా లేకుంటే పోతా గిట్నే ఆడతానప్పుడు ఎందుకు అంటున్నారు సార్, ఊకే కాన్ఫిడెన్స్ అని మాట్లాడుతూ అంటే ఉంటా పోతా అంటుంది ఎందుకు మాట్లాడుతున్నారు. సో అదే ఉండట్లేదు అని చెప్పేసి అన్నాక తన ఫోటో వల్ల వేసింది అనమాట. వేసినాక మనకి కొంచెం చిరెత్తుకు వచ్చింది, నువ్వు నన్ను ఇట్లా అంటావా అని చెప్పేసి ఆ మంటలో ఉన్న తన ఫోటోను కాలుతుంటే ఫోటోను తీసేసి బయట పెట్టిండు. సో కామన్గా బిగ్ బాస్ రూల్స్ ప్రకారము ఒక ప్రాపర్టీ అనేది ఎవరు డ్యామేజ్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినారియోస్లలో కూడా ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయొద్దు ఇక్కడ, ఎందుకంటే అగేనిస్ట్ బిగ్ బాస్ రూల్స్ అనమాట. సో అక్కడ తను కూడా నవ్వుకుంటూ చెప్తుంది, ఆహా నువ్వు చేసుకుని చేసుకో, నువ్వు దొరికిపోయినావు, నీకు ఈ వీక్ ఉంటుంది అన్నట్టు చెప్పింది ప్రేరణ. ఏమంటే బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చిండు, ఏం ఆదిత్య ఏం చేస్తున్నావు కరెక్ట్ కాదు కదా, గిట్టెట్ చేస్తావు నువ్వు, ఇది రూల్స్కి వ్యతిరేకము, ఇంకోసారి చేస్తే బాగోదు, నేను చూసుకొని ఇంకా రూపొత్తాడు, వాళ్ళకు చెప్తున్నా ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే బాగోదు అన్నట్టు వార్నింగ్ ఇచ్చిండు. ఏమంటే ఆదిత్య కూడా సారీ బిగ్ బాస్ మిస్టేక్ నాదే అయిపోయింది, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయాలని చెప్పేసి చెప్పింది అనమాట. దీని తర్వాతకి విష్ణు వచ్చేసి నైనిక నామినేట్ చేసింది, ఎందుకంటే గేమ్ ప్లే కరెక్ట్గా లేదు, అలానే మనకు అక్కడ ఒకటి ఏంటి మహాతాళి ఇచ్చింది కదా, సో ఆ మహాతాళిలో కొన్ని పెట్టిన ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ లేవు అని చెప్పేసి పెట్టింది, అలాంటి గురించి దాని గురించి అనమాట. సో తగ్గట్టే అని చెప్పేసి చెప్పింది, ఓకే నేను యాక్సెప్టెడ్ రా ఆ టైంలో నాది మిస్టేక్స్ అని చెప్పేసి చెప్పిన కదా, ఆ పాయింట్లు ఏం చెప్పట్లేరు మెయిన్గా, ఏంటంటే అలాంటి మనం మాట్లాడుకున్నాం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ యష్మి వచ్చేసి మణికంఠ నామినేట్ చేసింది, ఏంటిదంటే ప్రతిసారి ఇప్పుడు ఏదో వీడియో నాలుగుసారి చూపించింది కాబట్టి ఇక్కడ నన్ను నువ్వు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నువ్వు రియలైజ్ అవ్వట్లేవు అంటున్నావు, మరి ఎవ్రీ వీకు నాలుగుసారి వచ్చిన ప్రతిసారి కూడా నీ రిలేటెడ్ వీడియోస్ చాలా ప్లే చేస్తూ ఉంటాడు, మరి అప్పుడు నువ్వు నీ రియలైజేషన్ ఎట్టిపోతుంది, నువ్వు ఎక్కడ మారిపోయినావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు అనమాట. సో మాట్లాడుతున్నా నేను ఆల్రెడీ మారిపోతున్నా, ఈసారి మిస్టేక్స్ ఉంటే మారిపోతున్నా, మళ్ళీ నెక్స్ట్ ఇంకో మిస్టేక్ చేస్తుందని చెప్పి మరో చెప్తున్నాడు. మిస్టేక్స్ చేస్తాడు కాకపోతే చేసిన మిస్టేక్ మళ్ళీ చేయడం అన్నమాట మరికంట, అదే రీజన్ ఉంది ఇక్కడ. నేను ఆల్రెడీ నేను మారిపోతున్నా, నాకు లాస్ట్
ఆ వీడియోలు చూపించిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయట్లేను. ఈసారి కొత్త మిస్టేక్ చేస్తున్నాను మాట్లాడుతుంది. అదేంది మిస్టేక్సే చేయొద్దు అని చెప్పేసి వీడియో ప్లే చేస్తాడు. అంటే మిస్టేక్స్ అనేది వివిధ ఫామ్లో ఉన్నంత మాత్రాన ఒక ఫామ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ మిస్టేక్ చేసిన ఇక్కడ మైక్ తీయొద్దని చెప్పిండు, ఇది మిస్టేక్, సో ఇది నాకు బిగ్ బాస్ చెప్పిండు, నెక్స్ట్ నుంచి మైక్ తీసేస్తలేను, ఈసారి పడుకుంటా, నెక్స్ట్ మళ్ళీ పడుకుంటాను అని చెప్పేసి అంటే పడుకోను, ఈసారి అది పడుకోను, నెక్స్ట్ వేరే చేస్తా. ఇది కాదు కదా, మిస్టేక్స్ అనేది రిపీట్ చేయొద్దు. అది ఏ మిస్టేక్ అయినా కానీ మిస్టేక్స్ రిపీట్ చేయొద్దు. కానీ అదే చేస్తున్నావు అని చెప్తే మనడు దానికి వేరే అర్థం వచ్చిందిగా మాట్లాడాడు. నెక్స్ట్ ఆదిత్య ఒక కామన్గా ఏంటంటే ఇక కాకపోతే అంటే ఇక్కడ ఏమో చెప్పిన వర్షన్ మీకు చెప్పింది, కాకపోతే రివెంజ్ నామినేషన్ అయితే ఏమది ఉందన్నమాట మెయిన్ రీజన్. ఎందుకంటే చెప్పినా కదా ఆ రోజు కూడా అది చెప్పింది, ఎవ్రీ వీక్ నేను నామినేట్ చేసుకుంటూనే ఉంటా డెఫినెట్గా అని చెప్పేసి అన్నది. మనం కూడా చెప్పండి ఇది పక్క రివెంజ్ నామినేషన్ అని చెప్పేసి చెప్పింది అనమాట. సో నెక్స్ట్ ఆదిత్యను చేసింది ఎందుకంటే చాలా కామ్గా ఉన్నారంటే గేమ్ బాగానే ఆడుతున్నారు, కాకపోతే ఏంటంటే చీఫ్గా ఉండాల్సిన క్వాలిటీస్ అని మీలో లేవు, మీ జడ్జిమెంట్ అనేది ఇంకా దాని మీద ఇంకా క్లారిటీ రావట్లేదు అని చెప్పేసి ఒక కమాండ్ అనేది రావట్లేదు మీ వాయిస్లో అని చెప్పేసి చెప్పింది. ఓకే నేను మార్చుకుంటామని చెప్పేసి ఆదిత్య చెప్పిండు. సో లాస్ట్కి వచ్చేసరికి పృథ్వీ, పృథ్వీ ఏంటంటే నైనికను నామినేట్ చేసిండు. ఎందుకంటే ఒకసారి ఎగ్స్ కలెక్షన్ టాస్క్లో ఇక్కడ విష్ణుప్రియ అలానే నైనిక మాట్లాడుతుంటే ఏమంటే మనోడు వచ్చినారన్నమాట, ఎవరు పృథ్వీ వచ్చేసి అక్కడ విష్ణుప్రియతో మాట్లాడుతుంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది మనడు ఏదో ఇక్కడ ఖరాబ్ చేయడానికి వచ్చినట్టు ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు మాతో మాట్లాడకని చెప్పేసి ఇక్కడ విష్ణుప్రియ వీళ్ళతో మాట్లాడుతుంటే పృథ్వీని నయనిక అన్నదనమాట. సో అప్పుడు తనకు అర్థం కాలేదు, కాకపోతే తన ఇంటెన్షన్ అది కాదు, అక్కడ ఏదో జస్ట్ మామూలుగా మాట్లాడడానికి వచ్చిండు. బట్ నయనిక ఇక్కడ తప్పుగా అర్థం చేసుకొని మనల్ని ఆపనికి ప్రయత్నం చేసింది. సో దాని గురించి నాకు అసలు అలాంటి ఇంటెన్షన్ లేదు, మీరు మీ ఫ్రెండ్షిప్ని నేను రెస్పెక్ట్ చేస్తా, బట్ నువ్వు నన్ను తప్పులుగా అర్థం చేసుకున్నావు కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకుని నాకు బాధ అనిపించింది అని చెప్పేసి నయనిక నామినేట్ చేసిండు. నెక్స్ట్ మణికంఠను. సో మణికంఠను నామినేట్ చేసుకుంటూ ఒక డైలాగ్ చెప్పిండు, అది అక్కడ అక్కడ ఎలిఫెంట్ ఉందిరా, ఎలిఫెంట్ ఎలిఫెంటే కానీ అది ర్యాబిట్ కాదు కదా అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పిండు. ఎందుకంటే ఇక్కడ నువ్వు చెప్పే విషయం కూడా గట్టిన ఉంటుంది, ప్రతిసారి కూడా నువ్వు చెప్పిందే రైట్ అనుకుంటావు కానీ మిగతా వర్షం వినట్లేవురా బాబు అన్నట్టు చెప్పిండు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా రీజన్ ఏంటంటే సాక్రిఫైస్ చేసావు మా ముందు, కాకపోతే మళ్ళీ అబద్ధం చెప్పినావు. ఇంకోటి ఏంటంటే చాలామంది మ్యానిపులేట్ చేస్తున్నావు, అక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వర్షన్ చెప్తున్నావు, సో ఇది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అన్నాడు. సో ఇది మొత్తం చూసిన తర్వాత అయితే 5 మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. దీని తర్వాత ఏంటంటే చీఫ్లో అయిన వాళ్ళు ఇద్దరు కాబట్టి సేఫ్, కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ మళ్ళీ అవకాశం ఇచ్చిండు హౌస్మేట్స్కి. ఏంటంటే సో చీఫ్లలో ఎవరినో ఒకరిని మీరు నామినేట్ చేసే అవకాశం మీకు ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఇప్పుడు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నా, సో అవకాశం మీలో ఉంది అని చెప్పేసి ఇరు క్లాన్లలో ఇరు చీఫ్స్ ఉంటారు కాబట్టి, రెండు చీఫ్స్ ఉంటారు కాబట్టి మీరు ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సేవ్ ఫోటో వాళ్ళకు అంటే ఎవరు సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మీరు హ్యాండిల్ చేయని చెప్పేసి అన్నమాట. సో ఇక్కడ సీతను సేవ్ ఇష్టాలు ఎవరని చెప్పేసి అంటే తన క్లాన్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా తనకే సపోర్ట్ చేసిండు. అలానే ఇక్కడ నిఖిల్ సేవ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తన మిగిలింది ఎవరెవరు, యష్మి మిగులుతుంది, పృథ్వీ మిగులుతాడు, ఎలాగూ నిఖిల్ చీఫే కాబట్టి. సో మెజారిటీ ఓటింగ్ అనేది సీతకు అనుకూలంగా వచ్చింది కాబట్టి సీత సేవ్ అయిపోయిందనమాట. ఇక్కడ నిఖిల్ అయితే నామినేషన్లో ఉన్నాడు. సో మొత్తానికి 6 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు, విష్ణు, నయనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్ అండ్ నిఖిల్. ఇదైతే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో తర్వాతకి ఎలాగో మిడ్ వీక్ సంబంధించినటువంటి ఎలిమినేషన్ ఉంది కాబట్టి మరి ప్రజెంట్ జరుగుతున్న ఓటింగ్ ఆల్రెడీ 10:30 అయిపోయింది కాబట్టి ఓటింగ్ కూడా జరుగుతూనే ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మనం ఇంకో వీడియో చేద్దాము.